నమస్తే, నేను సువర్ణ. వెల్కమ్ టు 99TV. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 130 కోట్ల భారతీయులు ధీటైన జవాబిస్తారు. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్న మోదీ. దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. పుల్వామా ఘటనలో కేంద్రానికి రాహుల్ మద్దతు. అమరవీరుల మృతదేహాలు స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు. ఆర్మీ విమానాలు సిద్ధం చేస్తున్న అధికారులు. పుల్వామా దాడికి వ్యతిరేకంగా నిరసనలు. పాక్ జెండాలు కాలుస్తూ ఆందోళనలు. పుల్వామా దాడితో సంబంధం లేదు, భారత్ ఆరోపణలు ఖండించిన పాక్. పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తే ఊరుకోబోమన్న ట్రంప్. పుల్వామా ఉగ్రదాడికి పుతిన్ ఖండన. జైరామ్ హత్యకు వారం ముందే ప్లాన్. ముగ్గురం కలిసి చంపామన్న రాకేష్. జ్యోతి హత్య కేసులో పోలీసులపై ఆగ్రహం. గుంటూరు కలెక్టరేట్ ఎదుట బంధువుల ఆందోళన. గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ. 19న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు. కేంద్రం అన్యాయాన్ని చాటి చెప్పండి. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచనలు. పార్టీలు మారినప్పుడు కులాల గోలొద్దు. రౌడీ రాజకీయాలకు భయపడేది లేదన్న టీడీపీ. లండన్ వెళ్లేందుకు జగన్ కు లైన్ క్లియర్. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత. జనసేన నేతల దీక్షా శిబిరాన్ని కూల్చేసిన పోలీసులు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 22 మందికి గాయాలు. 4 పరిస్థితి విషమ. పదిహేడున టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం. లోక్సభ ఎన్నికలపై పార్లమెంటరీ పార్టీ చర్చలు. యాదాద్రిలో పాతకుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 21న అష్టోత్తర శతకుటాభిషేకంతో ముగింపు. పట్టాలపైకి వందే భారత్ ఎక్స్ప్రెస్. జెండా ఊపి ప్రారంభించిన మోదీ. డాన్సర్తో అసభ్య నృత్యం. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్ల ఆగ్రహం. ఏపీడీఎస్సీ ఫలితాలు విడుదల. రిలీజ్ చేసిన మంత్రి గంట. కర్ణాటకలో రసవత్తర రాజకీయం. జేడీఎస్ ఫిర్యాదుతో యడ్యూరప్పపై కేసు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పొత్తులు. కేసీఆర్తోనూ చర్చించామన్న మమత. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే నరకాసురుడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట. స్వదేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతి. సెమీస్లో సింధు, క్వార్టర్స్లో సైనా. లోకల్ బ్యాడ్మింటన్ ఫైట్లో స్టార్ షట్లర్ల హవా. ఆస్ట్రేలియాతో వన్డే టీ20 సిరీస్లకు జట్టు ఎంపిక. 16 లేదా 17 మందిని ప్రకటించే అవకాశం.